శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించిన దసరా సినిమా మార్చి 30న పాన్ ఇండియా సినిమాగా 5 భాషల్లో విడుదల కాబోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దసరా దుమ్మురేపబోతుంది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న దసరాకు యుఏ సర్టిఫికేట్ లభించింది. అయితే సెన్సార్ మాత్రం ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఇవ్వని ఓ షాక్ ను దసరా టీమ్ కు ఇచ్చింది. తెలంగాణ భాష యాసతో వెండి తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న దసరా సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. నాచురల్ స్టార్ నాని ఈ మూవీలో ఊరమాస్ లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేయనున్నాడు. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ వెన్నెల పాత్రతో డీ గ్లామర్ రోల్ లో పోషించి కుర్రాళ్ల హృదయాలను దోచేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటలు, ట్రైలర్, టీజర్లు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నాయి. ఈ మధ్య ఎవరి నోట విన్నా చమ్కేలా అంగిలేసి ఓ వదినే అన్న పాటే మారుమోగిపోతుంది. తెలంగాణలోని సింగరేణి సమీపంలో ఉన్న వీర్లపల్లి గ్రామ నేపథ్యంలో తెరకెక్కిన దసరా సినిమాకు మొత్తం 36 కట్స్ ను విధించింది సెన్సార్ బోర్డు. ఫస్ట్ హాఫ్ లో 20, సెకండ్ హాఫ్ లో 16, మొత్తం 36 కట్స్ ని బోర్డు విధించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయమే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నటీ నటులు మాట్లాడిన కొన్ని మాటలను, చెప్పిన తెలంగాణ సామెతలను తీసివేయాలని నిర్మాతలకు సూచించింది. అయితే ఇప్పుడు దీనిపైనే కొంతమంది తెలంగాణ వాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యవహారికంలో ఎప్పటి నుంచో ఉన్న బద్దలు బాషింగాలవుతాయి, బాడ్కో పిర్రలు చూసి పీటలేస్తారు లాంటి పదాలను బూతులుగా సెన్సార్ బోర్డు భావించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇంతకు ముందు శేఖర్ కమ్లా దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో బాడ్కో అనే పదానికి రాని అభ్యంతరం ఇప్పుడు ఈ దసరా సినిమాకు ఎందుకు వస్తోందని ప్రశ్నిస్తున్నారు. అసలు సెన్సార్ బోర్డులో తెలంగాణ వ్యక్తులు ఉన్నారా లేదా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మాండలికం, తెలంగాణ వ్యవహారిక పదబంధాల గురించి కనీస అవగాహన లేని వ్యక్తులే సెన్సార్ బోర్డు సభ్యులుగా ఉండి ఇలాంటి అర్థం పర్థం లేని కట్స్ ను సూచించారని మండిపడుతున్నారు. దసరా సినిమా ట్రైలర్ పాటల విడుదలప్పుడే కొంతమంది తెలంగాణ భాషను అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు సెన్సార్ బోర్డు కొన్ని సాధారణ తెలంగాణ వ్యవహారిక పదాలను నిషేధించిందని ఆరోపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడి మాటకు, పాటకు, ఆటకు తెలుగు సినిమాలో దక్కుతున్న ప్రాధాన్యతను జీర్ణించుకోలేక కొంతమంది కావాలనే దసరా సినిమాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సెన్సార్ సూచించిన కట్స్ అన్ని పోను, 2 గంటల 39 నిమిషాలకు సినిమా డ్యూరేషన్ ను లాక్ చేసినట్లుగా సమాచారం. అయితే ఇన్ని కట్స్ తర్వాత సినిమాలో అసలు ఇంటెన్సిటీ మిస్ అవుతుందేమోనని ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు. ఇన్ని కట్స్, మ్యూట్స్ తర్వాత దసరా ఎలా ఉండబోతోంది, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించనుంది అని తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.